పక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది, మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయింది పోటీ చేద్దామని, సర్వే చూసుకున్నాక హే ఇక లాభం లేదు ఇలా పోటీ చేస్తే అని తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు, ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపించాలి కదా. ఆయన 4 ఏండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏండ్లు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలను మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏండ్లు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. దయచేసి మన కార్యకర్తలను కూడా అందరం కష్టపడి పనిచేద్దాం. మొన్న మీరు చింత ప్రభాకరన్న కోసం అందరు కూడా చాలా కష్టపడి పనిచేసినారు, మంచి విజయాన్ని మీరు సాధించారు. అదే స్ఫూర్తితో ఇవాళ అందరం కూడా మనము ఓన్ చేసుకొని, ఎవరికి వాళ్ళం మనమే అభ్యర్థి అనుకొని మనము వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంకట్రామరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు సౌమ్య అనే అమ్మాయి కాని ఆ కుటుంబాన్ని డాక్టర్లు చేసిన నిజంగా ఈ కాలంలో ఎవరైనా ఉంటారా? సొంత పిల్లలలాగా ఆ కుటుంబాన్ని చదివించి ఇవాళ ఇద్దరు డాక్టర్లను చేసిండు అంటే ఎంత మనసుంటే చేయాలి. ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే, ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే. ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు, 2014లో ఇదే సంగారెడ్డిలో వారు జాయింట్ కలెక్టర్గా ఉండే మా సిద్దిపేట డివిజన్లో దుబ్బాక ప్రాంతం నుంచి ఒక చేనేత కార్మికుల కుటుంబం, తల్లి తండ్రి ఇద్దరు ఎయిడ్స్ పేషెంట్లు, పాపం ఇద్దరు చనిపోయినారు, ఇద్దరు ఆడపిల్లలు, రోజా రమణి ఏదో పేరుండే, అదే రాధా రాధిక అది. అయితే ఆ పిల్లలకు తెలియదు, దయచేసి మీరు రాయొద్దు, పిల్లలకు ఆ ఎయిడ్స్తో చనిపోయిన విషయం తెలియదు. అయితే ఆ పిల్లలు రాధా రాధిక, ఆ ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిండ్రు, అమ్మా నాన్న ఇద్దరు చనిపోయినరు, మేము అనాథలమైన మమ్మల్ని కాపాడుకోండి అని ఇస్తే, వారు ఒక మనసున్న మనిషి కనుక వాళ్ళని ఇక్కడనే సంగారెడ్డిలో హాస్టల్లో చేర్పించి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించారు. చదివించి మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో అక్కడికి వాళ్ళ పిల్లల్ని షిఫ్ట్ చేసుకొని ఆ పిల్లల్ని ఇలా ఉన్నత విద్యావంతులు చేసి, ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసి, ఆ పిల్లల్ని ఒక దరికి చేర్చినటువంటి వ్యక్తి. నాకెందుకు గుర్తంటే కేక్ కట్ చేస్తుండే, ప్రతి బర్త్డేకు సిద్దిపేట ఆనంద నిలయానికి పోయి కేక్ కట్ చేసి వస్తుండే. అరే ఏందబ్బా ఈ ప్రతి బర్త్డేకి పోతుండని ఓ రోజు అడిగిన, అడిగితే ఇట్లా జరిగింది 2014లో నాకు సంగారెడ్డిలో వచ్చి పిల్లలు దరఖాస్తు ఇచ్చిండ్రు, ఆ పిల్లల్ని నేను దత్తత తీసుకున్నా, అనాథ పిల్లలు, ఆ పిల్లల్ని నేను చదివిస్తున్నా అని చెప్పిండ్రు. అందులో ఒక అమ్మాయి పీజీ చేసి ఇవాళ మంచి ఉద్యోగం పొందింది, ఆ అమ్మాయి పెళ్లి కూడా తనే దగ్గరుండి కన్న తల్లిదండ్రుల్లాగా పెళ్లి చేసినాడు. ఆ రెండో అమ్మాయి కూడా ఇప్పుడు పీజీ చదువుతా ఉంది, ఇప్పటికీ ఆ అమ్మాయిని కూడా చదివిస్తా ఉన్నాడు. అంటే ఒక మనసున్న మనిషి. అట్లా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి చేరియాల్లో కూడా మా దగ్గర ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు కడతా ఉంటే ఇంటికి నీళ్లు పడుతుంటే ఆ ఇంటి మీదకి వెళ్ళిపడి నడుమిరిగిపోయింది. నడుమిరిగిపోతే అది పత్రికలో వచ్చింది ఓ రోజు, నేను పేపర్లు చదివిన అప్పుడెప్పుడు 2016 అనుకుంటా. నడుమిరిగిపోతే ఆసుపత్రిలో జాయిన్ అయిపోతే చివరికి ఆ కట్టుకుంటున్న ఇల్లు అమ్ముడుకున్నాడు, భూమి అమ్ముకున్నాడు, మొత్తం పోయి ఆయన వైద్యం చేయించుకొని వస్తే జీవచ్ఛవంలాగా బెడ్ రిడన్ పేషెంట్ అయిపోయింది. మనిషి బతికింది కానీ మంచం మీదకి వెళ్ళేవాడు. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే ఆ పిల్లల్ని అడాప్షన్ తీసుకొని కొత్త ఇల్లు కట్టించి ఆ పిల్లల్ని చదివించిన సంఘటన సిద్దిపేట జిల్లా చేరియాల్లో జరిగింది. అంటే ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోను కానీ, ఒక మంచి మనిషి, హృదయం ఉన్న మనిషి, ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంగా వచ్చి ఇవాళ 100 కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసి మన కార్యకర్తల పిల్లల్ని ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా 3IIT సీట్లు వచ్చి ఫీజులు కట్టలేక బాధపడుతున్న ఆ పేద పిల్లల్ని చదివిస్తానని చెప్పి ఇవాళ గొప్ప మనసున్న మనిషి కనుక అటువంటి మనిషిని మనం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ 6 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం.
మెదక్లో కూడా తక్కువ మెజార్టీతో పోయినాం. సో మనకున్న క్యాడర్ కానీ మనకున్న బలం కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ ఖచ్చితంగా గెలుస్తాం. ఇవాళ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పంచిండ్రు ఇంటింటికి వచ్చి, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, మరి అమలైనయా? ఇవాళ 100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజులు దాటింది, కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఒకటి చూడండి, ఒక హామీ ఆడ టీవీలో కనబడుతుంది, రుణమాఫీ దయబిడ్డ. ఏం చెప్పిండ్రో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఇదే ప్రజలకు కూడా చెప్పాలి, మీరు అందరు కూడా సోషల్ మీడియాలో చెప్పాలి, మీ గ్రామాల్లో కూడా రైతులకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సౌండ్ పెట్టాను నేను. ఏమైందిరా బాబు? క్యావో బేట, రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు. కానీ ఈరోజు ఆయన చేసింది ఏంటి? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు. 100 రోజులు దాటిపోయింది, ఈ రోజుకు 2 లక్షల రుణమాఫీ జరగలేదు. మొన్న మన రేగోడ్ మండలం, మన సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలంలో బ్యాంక్ అధికారులు పోయి, బిడ్డ మీరు అప్పు కట్టరా కట్టరా అని చెప్పి రైతులను ఇలా బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటి, ఈరోజు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు గమనించండి. అంటే మాట తప్పడం కాంగ్రెస్కి అలవాటు. మరి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. రెడీ ఉందారా బిడ్డ? అవుతుందా కాదా? అయితే చూద్దాం, లేదంటే నేను స్పీచ్ ఇచ్చుకుంటా. గొప్ప పిఆర్ఓలు ఓఎస్డీలు బాగున్నారు బిడ్డ, టెక్నీషియన్లు, రైట్. సో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది. అదేవిధంగా రైతులకు వాళ్ళ 6 గ్యారంటీల్లో 5 అంశాలు చెప్పారు. దయచేసి మా కార్యకర్తలు, వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. 100 రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఒక్కటన్న వచ్చిన ఆదాయంలా? ఏ ఒక్కటన్న అమలైందా? ఒక్కటి కూడా కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది? మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది, రైతు బంధు 15,000 ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతుంది, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ ఓటేస్తే నువ్వు ఇయ్యకరా భయ్ పర్వాలేదు ఓటేసినట్టు అవుతుంది. అవుతుందా కాదా? అందువల్ల మనం ఆలోచన చేయాలి, ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? అరే నేను 100 రోజులు ఇస్తాను, ఎగబెట్టిన నన్నే గెలిపించింది, అవసరం లేదన్నడా? వాటికి 500 బోనస్ ఎగబెట్టినా ఓటేసినరు, ఇక అవసరం లేదు అంటడా అనడా? అందువల్ల మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దిగిపోదు. ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు, ఆయనే చెప్పింది కదా మన సంగారెడ్డి. ఇట్లా బడే భయ్ చోటే భయ్, చోటే భయ్ బడే భయ్ సే పూచానా? మోడీ సాబ్ సే క్యా పూచా ఏ చోటే భయ్? బడే భయ్, ఫ్యూచర్ మే బి ఆప్కా ధువా రహనా, ఆప్కా మదత్ రహనా, హమారే తరఫ్ దేఖో, గుజరాత్ జైసా హమారా తెలంగాణకు బనావ్ బోల్ రా. బోలే తో క్యా బోల్నా చాహరా రేవంత్ రెడ్డి? ఆగే భీ బీజేపీ జీత్తా, ఆగే భీ మోడీ సాబ్ రహతా, తుమ్ హమారాకు అచ్చా తరీకే సే దేఖో, హమారాకు ఫండ్స్ దేవో బోల్ కే బోల్ రా. బోలే తో ఇనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సే ములాఖత్ హో గయా, ఇనే ఖుద్ బోల్ రా, ఆగే భీ బీజేపీ జీతింగే బోల్ కే.
ఏ బాత్ హే ముసల్మాన్ భాయి హే బహన్ భీ సోచనా చాహియే. ఇన్హే బీజేపీ సే బీజేపీ కే జో అదానీ హే వో అదానీ సాహబ్ సే భీ గలా మిల్ లియా ఇన్హే. మోడీ సాహబ్ కు బడే భాయి బోల్తే హే. అరే క్యా కరే బీజేపీ నే. బీజేపీ జో వాదా కరా ఏక్ తో భీ కరా ఆజ్ తక్. బీజేపీ క్యా బోలే ఉన్కే మేనిఫెస్ట్ కాంగ్రెస్ పార్టీ నే క్యా బోలే ఉన్కే మేనిఫెస్టో మే వో లోగ్ బతాయే కి హర్ సాల్ బడ్జెట్ మే ముసల్మాన్ కే లియే 4000 కరోడ్ దేతే బోలే. దియే క్యా 4000 బోలే వో లోగ్ 2200 రూపే 2200 కరోడ్ రూపే లగాయే. ఇస్సే క్యా సమజ్నా చాహియే. పహలే వాదా కాంగ్రెస్ నే టూట్ దియా టూటా గయా. మై ఔర్ ఏక్ బాత్ మై ఆప్ లోగన్ సే పూచ్నా చాహతా హూ. కభీ ఇండిపెండెన్స్ ఆనే కే బాద్ అపనే ఏరియా మే కోయి గవర్నమెంట్ మే ముసల్మాన్ మినిస్టర్ నహీ రహే సే టైమ్ కభీ హై భయ్యా. పహలీ బార్ పహలీ బార్ ఆజ్ అపనే రాజ్ మే ముసల్మానో కు క్యాబినెట్ మినిస్టర్ నహీ బనాయే. కోయి మినిస్టర్ హై నహీ అపనే తరఫ్ సే. కేసీఆర్ సాహబ్ ఆయే తో డిప్టీ సీఎం దియే రెవెన్యూ మినిస్టర్ దియే హోమ్ మినిస్టర్ బనాయే కేసీఆర్ సాహబ్ నే. లేకిన్ ఆజ్ అపనే రాజ్ మే కాంగ్రెస్ కే హుకుమత్ నే ముసల్మానో కు కమ్ సే కమ్ మినిస్టర్ భీ నహీ దియా. బడ్జెట్ భీ కమ్ కర్ దియా హే. క్యా దియా ఊపర్ సే మోడీ కే పీచే భాగ్ రే లోగ్. ఇమామ్ మోజమ్ సాహబ్ లోగోం కు తనఖా డబుల్ కర్తే బోల్ కే బోలే. కరే క్యా నహీ కరే. అరే రంజాన్ కా మహీనా చల్ రా ఆజ్ తక్ ఉన్ లోగోం కా తనఖా భీ నహీ గిరా జో కేసీఆర్ సాహబ్ నే ఇస్ దునియా మే పహలీ బార్ ఇమామ్ మోజమ్ సాహబ్ లోగోం కు కోయి తనఖా దియే ఓ కేసీఆర్ సాహబ్ నే దియా హే. ఆజ్ భీ రంజాన్ కే మహీనా చల్ రా ఉన్ లోగోం కా 3 మహీనే కా 4 మహీనే కా తనఖా అభీ భీ బాకీ హే. అరే కమ్ సే కమ్ రంజాన్ భీ నహీ బనానా చాహతే క్యా. తనఖా భీ రోక్ కే రఖతే క్యా. కేసీఆర్ సాహబ్ తోహఫా బేచ్తే తే రంజాన్ మహీనే మే. యే లోగ్ తోహఫా భీ నహీ దియే. యే బాత్ పూరా ఆప్ సమజ్నా చాహియే. కేసీఆర్ సాహబ్ నే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ లగాయే అప్నే బచ్చోం కు బచ్చియోం కు పఢానే కే లియే బహుత్ అచ్చా కామ్ కేసీఆర్ సాహబ్ నే కర్ చుకే హే. అబ్ యే ఇస్ ఎలక్షన్ మే యహాన్ తో కాంగ్రెస్ హై నహీ మెదక్ జిల్లే మే. యహాన్ అగర్ సే అప్నా లడాయీ హై బీజేపీ సే హై ముసల్మాన్ బహనో సే భాయియో సే బుజుర్గో సే. మై ఏక్ హీ గుజారిష్ కర్నా చాహతా హూ ఆప్కే వోట్ కాంగ్రెస్ కు డాలే తో వో బేకార్ హోతా హై వో బీజేపీ కు ఫాయిదా పహుంచ సక్తా హై. ఇస్ వాస్తే ఏక్ సెక్యులర్ లీడర్ హై కేసీఆర్ సాహబ్ నే. సెక్యులర్ పార్టీ హై బీఆర్ఎస్ పార్టీ నే. ఆప్ తమామ్ లోగ్ వెంకట్రామ్ రెడ్డి సాహబ్ కు కార్ కే నిశాన్ పే వోట్ దేకే జితాయియే బోల్ కే మై ఆప్ సబ్ సే గుజారిష్ కర్నా చాహతా హూ. యే బీఆర్ఎస్ పార్టీ హీ బీజేపీ సే టకరా కర్ సక్తే హై. పహలే క్యా బోలే యే లోగ్ బీజేపీ బీఆర్ఎస్ మిలే హువే బోల్ కే గలత్ ప్రచార్ కరే. ఆజ్ యే లోగ్ నే హమ్ అలయన్స్ నహీ కరే బోల్ కే కవితా జీ కు అరెస్ట్ కర్కే జైల్ మే రఖే. అగర్ సే హమ్ ఉన్ లోగోన్ సే అలయన్స్ కర్ లియా తో కవితా జీ అరెస్ట్ హోతే తే క్యా. యే లోగ్ ఐసీ కామ్ కర్తే హై. అంటే బీజేపీ పరిస్థితి ఏందంటే నచ్చినోళ్ళు జేబులు ఉండాలే నచ్చినోళ్ళు జైల్లో ఉండాలి. ఇది బీజేపీల సిద్ధాంతం. వాళ్ళు ఇలా అక్రమ కేసులు పెట్టి కేజ్రీవాల్ని గారిని కూడా అరెస్ట్ చేసినారు. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా కేసులు పెట్టున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. అందువల్ల హమారే భాయియోన్ సే బహనోన్ సే ఏకీ బోల్నా కేసీఆర్ సాహబ్ కభీ భీ బీజేపీ సే మిల్నే వాలా నహీ హై. వో ఏక్ సెక్యులర్ లీడర్ హై ఏక్ సెక్యులర్ పార్టీ హై బీఆర్ఎస్ పార్టీ. ఆప్ తమామ్ లోగ్ ఇస్ ఎలక్షన్ మే బీఆర్ఎస్ పార్టీ కా తాయిద్ కరియే వెంకట్రామ్ రెడ్డి సాహబ్ కు జితానే కే లియే ఆప్ సబ్ పూరీ తాకత్ సే కోషిత్ కరియే. అభి హమ్ దేఖేంగే పెట్నా నది రైతు రుణ మాఫీ పెట్టు అయితే అమీతోని ఏం రా భాయ్ ఫ్రీగా గిట్ట పెట్టినావు పైసలు తీసుకున్నావు ఏదో ఫ్రీగా పెట్టినట్టు పెట్టించినట్టున్నాడు చింతన. క్యా రే భాయ్ ఠీక్ హై చోడ్ దేతే
సో ఈరోజు మహిళలకు వాళ్ళ ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మొదటి హామీ తుంగలో దొక్కింది కాదా, వచ్చినాయా 2,500? ఏ ఒక్క మహిళ కన్నా 2,500 వచ్చినాయా? మరి వాళ్ళు 100 రోజులు ఇస్తామన్నారా లేదా? అంటే ఇవాళ మహిళల్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లు కూడా మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 8,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. అందువల్ల నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ మన సంగారెడ్డి నియోజకవర్గంలో 50,000 మందికి ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. 200 పెన్షన్ ను 10% పెంచి 2,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. మరి కాంగ్రెస్ ఏమో 4,000 ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. గ్రామాల్లో మీరు అవ్వా తాతల దగ్గరికి పోండి, వితంతువుల దగ్గరికి వెళ్ళండి, ఎయిడ్స్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళండి, నేత గీత కార్మికుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళందరికీ కూడా చెప్పి 4,000 పెన్షన్ ఇస్తామని ఓట్లేసి కొని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ మనం పెన్షన్ దారులందరినీ కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఈ 4 నెలల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు మొదలైనాయి, మోటార్లు గాలుతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా మోటార్లు గాలలే, టైం మీద రైతు బంధు వచ్చిందా లేదా? అప్పుడు కరోనా బి ఆయే లేకిన్ రైతు బంధు అసలీ టైం పే కేసీఆర్ సాబ్ నే దియా. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు అందించింది కేసీఆర్. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పంట కోతకొచ్చినా ఇంకా కొంతమందికి రైతు బంధు పడని పరిస్థితి ఉంది. అది పెట్టుబడి సహాయమా? పెట్టుబడి సహాయం అనేది పంట పెట్టేటప్పుడు ఇవ్వాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే ఇవాళ రైతులను నట్టేట ముంచినారు. ఇవాళ మనం డిమాండ్ చేయాలి, వడ్లు వస్తున్నాయి, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వమని చెప్పి గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ మనం నిలదీయాలి. 500 బోనస్ ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడదని చెప్పి రైతులను, మీరు అందరు కూడా రైతుల పక్షాన నిలబడండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం. అంటే మీరు ఆలోచించండి, రైతులకు అన్యాయం, ఆసరా పెన్షన్ ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి అన్యాయం, నిరుద్యోగులకు 4,000 బృతిస్తామని చెప్పి నిరుద్యోగులను కూడా నట్టేట ముంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కోటేసే విషయంలో ఆలోచనలు పడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేట్లు తెరుస్తాం రాండ్రి రాండ్రి అంటుండు, నువ్వు ప్రాజెక్ట్ల గేట్లు తెరిచి పంటలు కాపాడు, నాయకులను కొనుడు కాదు, నాయకుల ఇంటి చుట్టూ తిరుగుడు కాదు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి రేవంత్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా. నువ్వు హామీలు అమలు చేయడం మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను ఎట్లా బెదిరియాలి, వాళ్ళ మీద ఎట్లా అక్రమంగా కేసులు ఇరికియాలి, వాళ్ళని ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు? ఇవాళ ఇది కాదు, నిన్ను నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రజలు నమ్మకం కొద్ది నీ కోటేషన్లు. ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు, విఘ్నులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను కూడా గ్రహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. కార్యకర్తలతో నేనేది మనమేమి హంగామా అక్కర్లేదు, డోర్ టు డోర్ పోండి, మంచిగా 10 మంది రైతులు ఉంటే పొలం కాడపోయి సంధాయించుండ్రు, ఇంటింటికి వెళ్ళి అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పేరు మీద కాంగ్రెస్ పార్టీ చేసిన మహామోసాన్ని వివరించే ప్రయత్నం చేయండి. ఆసరా పెన్షన్ జనవరి నెల ఒక పెన్షనే ఎగర కొట్టిండి, ఆ ఇచ్చే 2,000 కూడా ఇవ్వలే జనవరిలో, ఏక మహినాకాతో పెన్షన్ బంద్ కర్దియా, ఊపర్సే 4,000 దైతే పోలే, ఏక మహినాకాతో 2,000 బి నైదియా జనవరి నెల. సో ఇట్లా ఆ వాళ్ళని కూడా మనం మద్దతు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఏం చూసి ఓటేయాలి? కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం నిర్మించలేదా?
కేసీఆర్ గారు చేసినన్ని యజ్ఞాలు హోమాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? మనం కూడా హిందువులమే, మనం కూడా భక్తులమే, మనం పేదల పక్షాన నిలబడుతున్నాం. ఇవాళ బీజేపీ వాళ్ళు కేవలం మతం పేరు మీదనో ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా ఓటు అడగడం కాదు. ఏం చేసింది బీజేపీ? రైతుల జీవితాల్లో మార్పు తెచ్చిందా? కార్మికుల జీవితాల్లో మార్పు తెచ్చిందా? 157 మెడికల్ కాలేజీలు పెడితే కనీసం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ అని ఇచ్చిందా? ఇవాళ సంగారెడ్డికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ మెడికల్ కాలేజీలో పిల్లలు చదువుతున్నారంటే, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే, పేదలకు వైద్యం దొరుకుతుందంటే మన గులాబీ జెండా ఇచ్చింది. ఆనాడు మన ఎమ్మెల్యే లేకపోయినా మన కేసీఆర్ గారు చింత ప్రభాకరణ కోరితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని సంగారెడ్డికి తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ. ఏమిచ్చింది కాంగ్రెస్? అందువల్ల మనం దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు చెప్పాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తేనే వాళ్ళ మెడలు వంచి ఈ 6 గ్యారంటీలు అమలు చేయిస్తామని చెప్పి ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితేనే ఈ 6 గ్యారంటీలు అమలవుతాయి. లేకపోతే ఏమంటారు, మేము మోసం చేసిన 6 గ్యారంటీలు ఎగవెట్టినా మాకు ఓట్లు పడ్డాయని అనరా? మరి ఆ కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ లు రెండు కలిసి ఈ తెలంగాణకు అన్యాయం చేసినాయి. మరి ఈ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. అంటే మనము తెలంగాణ గెలవాలంటే, తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి అనేటువంటి నినాదంతో ఈ ఎన్నికల్లో మనం ప్రజల దగ్గరికి పోవాలి. తెలంగాణ కోసం నికార్సుగా పోరాడే పార్టీ ఒకే ఒక్క బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళకు 100 ఎజెండాలు ఉంటాయి, బీజేపీ వాళ్ళకు 100 ఎజెండాలు ఉంటాయి. వాళ్ళు ఏదన్నా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఖచ్చితంగా ఎలాంటి రాజీ లేకుండా పోరాటం చేయగలిగేటువంటి పార్టీ ఒక్క బీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దయచేసి కార్యకర్తలు కూడా ఎవరు అధైర్యపడకండి. ఇవాళ మీకు ప్రభాకరన్న ఉన్నాడు, నేనున్నా. మనం ఎంపీ వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే ఆయన కూడా రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ప్రతి నిమిషం ఫోన్లో అందుబాటులో ఉంటాడు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా కష్టం వచ్చినా నిలబడి న్యాయం చేయగలిగే ఒక మంచి ఎంపీ అభ్యర్థి మనకు వచ్చినాడు. అందువల్ల మీరు కూడా మనము, ఎందుకంటే వారికి ఎంపీ ఫండ్స్ కూడా 5 కోట్ల రూపాయలు ఉంటాయి. మనకు మన గ్రామాల అభివృద్ధికి కానీ కార్యకర్తల సంక్షేమం కోసం ఇలాంటి మంచి మనిషి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి వచ్చే 50 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడదాం. మన గులాబీ జెండాను మనం గెలిపించుకొని మళ్ళీ ఒకసారి మెదక్ జిల్లా గులాబీ జెండాకు అడ్డ, ఇది మా బీఆర్ఎస్ అడ్డ అని చెప్పి రుజువు చేసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ.